నాని అనేటువంటి బూతు గుట్కా పాండు జగన్మోహన్ రెడ్డి కోసం కవర్ డ్రైవ్లు అయిపోయి జగన్మోహన్ రెడ్డిని ఎర్రిపప్పం చేశాడు. ఇంతకీ జగన్మోహన్ రెడ్డిని ఈ గుట్కా పాండు గారు ఏం చేశాడు, ఏంటా కథ, ఏంటా కమామిస్ అనేది ఈ వీడియోలో చివరి వరకు మీరు చూడండి. చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి. అంతకంటే ముందుగా ఇప్పటివరకు మన ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, ఈ గుడివాడ గుట్కా పాండుగాడి గురించి మనందరికీ తెలుసు. ఇది బతికే బూతు పాగుతం. బూతులు తిట్టడం ద్వారానే ఆ పార్టీలో పదవి సంపాదించుకున్నాడు. ఉన్న పదవి కూడా ఊడిపోయింది. ఊడిపోయిన తర్వాత ఇంతకుముందు అంత తుత్తరం లేదు, కానీ అప్పుడప్పుడు ఇలా అంటారేమో అనేటువంటి ఉద్దేశంతో ఏదో పిచ్చి వాగుడు వాగుతూ ఉంటాడు. అయితే వైసీపీ ప్లీనరీలో జగన్మోహన్ రెడ్డిని పొగుడుదామనేటువంటి ఉద్దేశంతో కొండేరి పప్పని చేశాడు. ఇంతకు ఏం చేశాడంటే, జగన్మోహన్ రెడ్డి అంట తన తల్లికి చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడంట. ఏందా స్థానం అనుకుంటున్నారు, ముఖ్యమంత్రి పదవి ఇచ్చాడు, లేకపోతే వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి ఇతను అధ్యక్ష పదవి రాజీనామా చేసి ఆమెకి ఇచ్చాడు అనుకుంటున్నారా, లే తల్లిగా చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చాడంట. అంతకంటే ఉన్నతమైనటువంటి స్థానం ఇంకేమీ ఉండదంట. అయితే ఎల్లో మీడియా దీన్ని విమర్శిస్తామందంట. అంటే జగన్మోహన్ రెడ్డి విజయమ్మకి తల్లిగా స్థానం ఇవ్వడం ఏంటో నాకు అర్థం కాలా. అంటే ఎవరన్నా వేరే ఆవిడ తల్లి అయితే విజయమ్మని తెచ్చుకొని తల్లిగా పెట్టుకొని తల్లి స్థానం ఆమెకి ఇచ్చాడా? అది అది ఈయన ఆమెకి ఇచ్చినటువంటి గౌరవం అని నువ్వు చెప్పదలుచుకున్నావా? నాకు అర్థం కాలే. అయినా ఆమెకదరా జగన్మోహన్ రెడ్డికి జన్మనిచ్చి జగన్మోహన్ రెడ్డికి తల్లి అయింది, కానీ జగన్మోహన్ రెడ్డి ఆమెకు తల్లి స్థానం ఇవ్వడం ఏంటి? అంటే ఇన్నాళ్ళు అంటే తల్లి స్థానం కంటే ఇంకా పెద్ద స్థానం ఉంటుందా? ఆ స్థానం ఇచ్చి గౌరవించాడు అంట. అంటే ఇన్నాళ్ళు గౌరవించలేదా? సరే, కాసేపు తల్లి స్థానం ఇచ్చి గౌరవించాడు అనుకుందాం, అది చాలా పెద్ద స్థానం అనుకుందాం. మరి అంటే ఇన్నాళ్ళు గౌరవ అధ్యక్షురాలుగా ఎర్రిపప్ప లాంటి స్థానం ఇచ్చాడా? అంటే నేను ఇక్కడ విజయమ్మ గారిని ఏమనట్లే, పాపం ఆవిడే ఉంది మహిళ, రాజశేఖర రెడ్డి గారు సతీమణి, రాజకీయాలు తెలియనటువంటి ఆవిడ. సరే, ఇతను రాజకీయ అవసరాల కోసం రోడ్ల మీద తిప్పాడు, అనేక రకాల ఎండల్లో వానల్లో ప్రచారాలు చేపించుకున్నాడు, తల్లిని సెల్లుని వాడుకొని వదిలేశాడు. ఇప్పుడు ఆ సబ్జెక్టులోనే పోవట్లే. ఇతను ఎంత దుర్మార్గుడు, నీచుడు అనేది రాష్ట్ర ప్రజానీకానికి ఏదన్నా పీకేటువంటి ఉద్దేశం ఉంది ఇతనికని? మనం నమ్మాలంటే ముందు తల్లికి సెల్లికి ఏదైనా చేసి ఉండాలా? కాక ఏం చేశాడు? తల్లికి ఉన్న పదవి పీకేశాడు, తల్లి చెల్లికేమో ఆస్తిలో వాటా ఇవ్వకుండా తెలంగాణ రోడ్ల మీద పడేశాడు. సరే, అది వేరే సబ్జెక్టు. ఇప్పుడు నేనేమంటానంటే విజయమ్మ గారికి ఎన్ని రోజులు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలుగా నీచమైనటువంటి స్థానం ఇచ్చి ఇప్పుడు తల్లిగా గొప్ప స్థానం ఇచ్చాడా? తల్లిగా స్థానం ఇవ్వటమేంటి నాకు అర్థం కాలా? ఆవిడ తల్లే కదా, ఆవిడ తల్లి కంటే పెద్ద పొజిషన్ ఉంటుందా? అంటే ఇన్నాళ్ళు నీచమైన పొజిషన్ ఇచ్చాడని నువ్వు చెప్పదలుచుకున్నావు? నాకు అర్థం కావట్లే. అంటే ఈడేదో కవర్ డ్రైవ్ వేద్దాం అనుకొని, ఏదో జగన్మోహన్ రెడ్డిని సంతోషపరుద్దాం అనుకొని మళ్ళీ మంత్రి పదవి వస్తుందనుకొని ఈ రకంగా తుత్తర మాటలు మాట్లాడుతున్నాడు. కానీ జనాల్లో జగన్ ఎర్రిపప్పం చేస్తూ ఉన్నాడు. నిజంగా ఇతని నోటిదోల వల్ల, ఇతని భాష వల్ల, ఇతని సంస్కారం వల్ల, ఇతను మాట్లాడేటువంటి మాటలు చేసేటువంటి పనుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత డ్యామేజ్ జరుగుతూ ఉంది. సరే, అది మనందరికీ సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ నీచుడు కానీ, వల్లభనేని వంశీ కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, జోగి రమేష్ కానీ, ఇట్లాంటి బూత్ పంచాంగం వాళ్ళంతా కలిసి చేస్తున్నటువంటి పని ఏమన్నా ఉందా అంటే వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేయడమో, ప్రజలకు సంక్షేమాన్ని అందించడమో, లేదా వాళ్ళకి ఏదన్నా మంత్రి పదవి ఇస్తే దానికి న్యాయం చేయటమో కాదు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని అవమానించడం ఇదే పనిగా పెట్టుకొని, ఈ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మానసిక రోగిని సంతృప్తిపరిచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ విజయమ్మ ఒకవైపు బాధతో ఏడుస్తూ ఉంటే ఇతను నవ్వుతూ ఉన్నాడు. షర్మిలాకి అన్యాయం జరిగిందని ఆవిడ అంటాది. మరి షర్మిలాకి ఎవడ న్యాయం చేశాడు? నరసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేయలేదుగా షర్మిల గారికి అన్యాయం. చేసింది జలగన్నేగా, జలగన్న అన్యాయం చేశాడని చెప్పి వైసీపీ వేదికగా ఆవిడ బోరుమని బాధపడతా ఉంటే మీరందరూ దానికి ఆనందించేది ఏంది? ఆమెను గౌరవించారని చెప్పేది నాకు అర్థం కాలే. ఏ రకమైనటువంటి గౌరవం ఇచ్చారు మీరు ఆవిడకి? నాకు అర్థం కావట్లే. ఉన్న పదవి కూడా బూస్టింగ్ చేసేసా? అంటే మార్కెట్లో టాక్ ఏంటంటే, రేపో మాపో మన జలగన్న గారు బెయిలు రద్దయి జైలుకు పోతాడు, అప్పుడు తల్లి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే పార్టీలో ఏ పదవి లేనటువంటి భారతీ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తే బాగోదు కాబట్టి, పైగా చెల్లి పార్టీ కోసం ఎంత కష్టపడి ఉంటే, తల్లి పదవిలో ఉంటే వీళ్ళిద్దరినే కాదని భార్య గారికి ఇస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి చెల్లిని ఎలాగో తెలంగాణ రోడ్ల మీద వదిలేశాడు. ఇప్పుడు తల్లికి ఉన్న పదవి కూడా ఊడబడి చేసి పక్కకు పంపించేస్తే ఇక లైన్ క్లియరు క్లారిటీగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆవిడకి ఇష్టం ఉన్నా లేకపోయినా బలవంతంగా ఆవిడని తీసుకొచ్చి వేదికని ఎక్కించి ఆవిడతోటే ఆవిడ రాజీనామా గురించి చెప్పించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఘటనలు మనందరం చూసాం. అయితే సొంత బాబాయ్ని వేసేసుకున్నోళ్ళు, కోడికత్తి డ్రామా ఆడినోళ్ళు, తల్లిని చెల్లిని రోడ్ల మీద పెట్టి రాజకీయం చేసి వాళ్ళిద్దరికీ అన్యాయం చేసినటువంటి వ్యక్తి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు, పేదలంటే ప్రేమ గారిపోతుంటుంది, ఇతనికి పేదలంటే గారిపోయేది తల్లి మీద చెల్లి మీద గారిపోవట్లేదు అనేటువంటి తీవ్రమైనటువంటి అనుమానం ఉంది. చెల్లే చెప్పింది నాకు ఆస్తులు వాటా ఇవ్వట్లేదు, డిస్ప్యూట్ నడుస్తుందని. మరి చెల్లికే న్యాయం చేయనోడు
ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెమ్మలకి చేస్తారా? అక్క చెమ్మలంటే అక్క చెల్లెళ్ళు అనేది నాకు బాగానే వచ్చు, కానీ మన జలగన్న గారి భాషలో వైసీపీ వాళ్ళకి అర్థం కావాలంటే అక్క చెమ్మలు అనాలిగా. ఎందుకంటే ఇతను ఒక నత్తి పకోడి ముఖ్యమంత్రి అయ్యాడు. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ అతనిది కాదు, కొడాలి నాని అనేటువంటి వాడు వైసీపీకి ఏదో ఓడపడుస్తానని నానా రకాలైనటువంటి బూత్ పంచాంగాలన్నీ మాట్లాడుతూ వైసీపీనే డ్యామేజ్ చేస్తున్నటువంటిది ఇప్పటికన్నా తెలుసుకోవాలి.